గుర్తు వెళ్తున్నట్టుంది. యాత్రకు వెళ్తున్నారా? యాత్రలాగే ఉంది మాత్రం. కడుపు చేతితో పట్టుకుని జీవనయాత్రకు పోయింది. అయ్యో పాపం. మీ స్వంత ఊరు? కొవ్వూరు. మొన్న గోదావరి వరదలకి తల్లిదండ్రులు ఇచ్చిన ఇల్లు వాకి ఆస్తి పాస్తి అంతా కొట్టుకుపోయి 30 ఎకరాల మాగాని కూడా ఇసుకుమెట్టేసింది. గచ్చంతరం లేక కట్టుబట్టలతో హైదరాబాద్ బయలుదేరి. ఆవిడ? నా భార్య లక్ష్మి, మా అమ్మాయి రాధ, ఆ అబ్బాయి నా తమ్ముడు మోహన్. వాడి కోసమే నేను ఇంకా బ్రతికున్నాను బాబు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు, అన్నిటికీ నేనే ఈ చేతులతోనే వాడిని తిప్పించాను. ఈ సంవత్సరమే కాలేజ్ చదువు కూడా అందుకున్నా. ఇక వాడి చదువు ఎలా సాగుతుంది, మా జీవితం ఎలా గడుస్తుంది అంత అయోమయంగా ఉండిపోతుంది. కష్టాలు ఎప్పుడూ కాపురం చేయవు నాయన. చీకటి వెనుక వెంటూ రానే అవుతుంది. అంతవరకు ధైర్యం వహిస్తారే. ధైర్యం ఇక మాకు నాస్తేది ఒక్కటే. ఏమిటంటే ఈ దొంగ రాష్ట్రం మొత్తం జరిగిపోతాను. ఆగండి, ఆగండి. నమస్కారం. మీరందరూ క్షమించాలి, విడిది మా ఊరి. గోదావరి వరద వల్ల చితికిపోయి ఈ స్థితికి దిగజారారు. మరి ఎప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనిచేయండి. వదిలిపెట్టండి బాబు, వదిలిపెట్టండి. సరే, మీరు అలా చెప్పారు కాబట్టి మేము క్షమిస్తున్నాం. ఏమండి, మీ సామాన్లు అన్నీ ఉన్నాయా? ఇదిగో బాబు, ఇది ఎలిక బోదు. ఏంటి ఇలా చేసావు? కూర్చో. మారిస్, ఇక నేను బుద్ధిగా బ్రతు. నువ్వు లేకపోతే వీళ్ళు నా తద్రం పెట్టుకో, నా ఎముకలన్నీ ఏరేసేవారు రారే. మరి జేబులు కొట్టం దేనికిరా, కష్టపడి బతకలేవు. ఇది కూడా కష్టమే. ఏమిటన్నా ఇది రిక్షారా? ఇక ఇదే మనకి బ్రతుకు తెలుగు. వింతగా ఉందా? అంత బ్రతుకు బ్రతికి చివరికి వ్యవస్థకు దిగదారు ఎందుక? అది కాదండి, ఇంత మహానగరంలో మీకు వేరే ఉద్యోగం దొరకలేదా? ఉద్యోగం అనే గౌరవ పదంతో ఆత్మాభిమానం అమ్ముకునే కంటే ఇలా కష్టపడి రిక్షా లాగి బ్రతకటమే మీరు. వద్దన్నయ్యా, ఈ రిక్షా అమ్మేసి ఎంత బ్రతికి చెడ్డానో రిక్షా లాగడం నేను సహించలేదు. ఇంత హైన్యమా? ఏమిట్రా హైన్యం? కాయ కష్టం చేసి చెమట వచ్చి పొట్ట పోసుకోవటం హైన్యమట? మన తాతలు తండ్రులు పొలాల్లో కష్టం చేసి కుటుంబాలను పోషించలా? ఓహో, రాజాగా బ్రతికిన మీ అన్న రాముడు రిక్షారాముడు అయ్యాడని సిగ్గుగా ఉందట. ఎందుకురా సిగ్గు? ఎందుకు సిగ్గుపడాలిరా? దోపిడీలు చేస్తే సిగ్గుపడాలి, దొంగతనాలు చేస్తే సిగ్గుపడాలి. అదే కాకపోతే ప్రజాసేవకులు మనం చెప్పుకుంటూ ప్రజల సొమ్మే స్వాహా చేసి దేశ ద్రోహులైతే సిగ్గుపడాలిరా? కష్టజీవికెందుకురా సిగ్గు? శ్రమకుడి చేతిలో చక్రం తిరిగిందంటే భూచక్రమే తిరుగుతుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం.
పదినయాభైసలు నేటి హైదరాబాద్ మెయిల్లో నగల వస్తువులు వచ్చా. 16 పైసలు దక్షిణ క్రానికలు 14 రూపాయలు. చెప్ప దక్షిణ క్రానికలు 16 పైసలు. లేదండి, నేను కారు దిగాను లేదో. అప్పటి నుంచి నా తల తిరుగుతోంది. మీ కారు బయట ఉందే, నేను తీసుకువెళ్తారండి. థ్యాంక్స్. మీరు ఈవేళ చేసిన ఉపకారం ఎన్నటికీ మర్చిపోలేను. దానికి మీ పేరు? జయశ్రీ. లక్కీ స్టార్ కార్నివాల్ లో డాన్సర్. ఐసీ. ఎప్పుడైనా దయచేయండి. ఓకే. మీ పేరు? నా పేరు ఇన్స్పెక్టర్ కుమార్. నమస్తే. సమయానికి వచ్చి హెల్ప్ చేశాం, లేకపోతే ఈ నగలు పెట్టుకున్నా పట్టుబడిపోయాడు. ఇంతకు ఆ ఇన్స్పెక్టర్ ఎవరో తెలుసా? పోలీస్ కమిషనర్ కొడుకు. అలాగా? వాడి స్నేహం మాత్రం వదిలిపెట్టదు. వాడు మన చేతుల్లో ఉన్నాడా, మనకు అడ్డే ఉండదు. అరే ఎలా కటింగ్ మాస్టర్ ఇలా వచ్చాయి? మళ్ళీ ఏదైనా జేబు కత్తిరించావా? లేదు గారు, మొన్న రైల్లో కూలీని నేనే చేసేసుకుని వచ్చి ఊరికి నన్ను కొట్టేసేస్తారా?